దాదాపు ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఈ అవార్డ్స్ అనేది చేస్తున్నాము. అదే అప్పుడేమో మనకు ప్రభుత్వాలు చేసేది, తర్వాత ఈ మధ్యకాలంలో ఇవ్వడం లేదు కాబట్టి రెండు ప్రభుత్వాల సహకారంతో చేయాలని ఒక నిశ్చయం తీసుకొని ముందుగా తెలంగాణ ప్రభుత్వం వారిని అప్రోచ్ అయ్యి వాళ్ళు లెటర్ తీసుకున్నాము. వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది, అలాగే కొంత స్పాన్సరింగ్ కూడా చేస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది. సేమ్ ఏపీ ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ కావడం, లెటర్ పంపించడం కూడా జరిగింది. అది కూడా త్వరలో రావచ్చు, వస్తానని ఆశిస్తున్నా. నేను అంటే అవార్డ్స్ ఇవ్వాలని ఒక అంటే చాలా రోజుల గ్యాప్ ఉంది, దీంతో నంది అవార్డ్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందనే నమ్మకంతో ఆర్టిస్టులు ఎవరు అడిగినా నేను ముందు ఇది దాదాపుగా 6 మంత్స్ నుంచి నేను ప్రయత్నంలో ఉండి చేస్తూ ఉన్నాను. చాలామందిని అప్రోచ్ అయ్యాను. ముందుగా మా ప్రసన్న గారిని అడిగితే డెఫినెట్గా చేయి తమ్ముడు, డెఫినెట్గా నా సహకారం ఉంటుందని చెప్పారు అన్నగా. అలాగే ప్రతిదానికి వారు సహకారం తెలుపుతూ నాకు సూచనలు కూడా తెలుపుతూ ఉన్నారు. వారికైతే నేను మరి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అన్న. ప్రసన్న అన్న గారిని ఎవరెవరో ఎంతోమంది అడుగుతూ ఉన్నారు, కొచ్చలేదు అంటే పని చేసేవారికే ఏదైనా ప్రాబ్లమ్ సృష్టించడానికి కొందరు కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ప్రసన్న అన్న గారు చాలా కోఆపరేటివ్గా దీన్ని బాగా చేస్తున్నాం కాబట్టి మన జ్యూరీ అనం శ్రీశ్రీనాడు కూడా ప్రసన్న అన్న చాలా బాగా మాట్లాడారు. అందరి తరపున అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. ఎవరైనా మంచి చేయడం కోసం ఉంటే సపోర్ట్ చేయండి, లేదంటే విరమించుకుంటే తప్పకని కావాలని విమర్శలు చేసే వాళ్ళు కొందరు. ప్రతిదానికి ఉంటుంది, దానికి వెనుకకు పోయేదేం లేదు. 100% నేను దుబాయ్లో చేస్తున్నా, అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూడా బుక్ చేసినాం, దానికి 75 లక్షల అది దానికి అమౌంట్ కూడా కట్టినాను అడ్వాన్స్గా. అక్కడ 12వ తారీఖు నాడు దుబాయ్లో చేస్తున్నాం, దానికి తెలంగాణ నుండి 2 మినిస్టర్లు వస్తున్నారు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మన ఇండస్ట్రియల్ చైర్మన్ బాలమురు గారు వస్తున్నారు, అలాగే ఏపీ నుండి కూడా గోపాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ వారితో మాట్లాడి వారు వస్తున్నారు, జోగి రమేష్తో మాట్లాడినాను మినిస్టర్ గారు వారితో వారు వస్తున్నారు, మా అలీ వైసాబ్ కూడా వస్తున్నారు, వీరిని కూడా రిక్వెస్ట్ చేసినాం రమ్మని, వీరు కూడా వస్తున్నారు. దీంతోపాటు కేరళ సీఎం కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా అప్రోచ్ అయినాను, మాట్లాడినాను. సౌత్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియా నుంచి కూడా హీరోస్ వస్తున్నారు అందరూ, చాలామంది అంటే ప్రతి ఇప్పుడు తమిళ నుంచి ఒక 5 హీరోలు వస్తున్నారు, కన్నడ నుంచి వస్తున్నారు, మలయాళం నుంచి కూడా వస్తున్నారు, అలాగే గెస్ట్ సీఎంతో మాట్లాడినాం, సీఎం కూడా రాబోతున్నారు. దుబాయ్లో కూడా ప్రిన్స్తో మాట్లాడినాం, ప్రిన్స్ వస్తున్నారు. అక్కడ మనం ఆఫీస్ ఓపెన్ చేసినాం, ఆఫీస్ కూడా రన్నింగ్ ఉంది, అక్కడ మా సభ్యులు ఉన్నారు, మా మెంబర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఈరోజు రాకేష్ గారు మర్చిపోయినారు, రాకేష్ గారు ఉన్నారు ఇక్కడ, రాకేష్ గారు రండి డయాస్ మీద, వారు కూడా దుబాయ్ నుండి వచ్చినారు. ఆయన మంచి సింగరు, అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ మేము ఆఫీస్ ఓపెన్ చేసినారు కూడా వారు ఉన్నారు అక్కడ, వారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దుబాయ్లో మా టీం అంతా బాగా వర్క్ చేస్తూ ఉంది. కేవలం ఏంటంటే జస్ట్ మనము అవార్డ్స్ అనేది ఇవ్వాలి. అవార్డ్స్ ఇస్తే నంది అవార్డ్స్ అంటే ఆర్టిస్ట్కి ఒక రకమైన సంతోషం అన్నట్టు. అరే గతంలో చాలామంది తీసుకున్నారు, దాన్ని ఎందుకు ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అనే చేయాలని నా సొంత ఖర్చులతో ఎవరిని ఎక్కడ కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఎవరైనా ఎవరో కొందరు మాట్లాడినట్టు ఎవరన్నా ప్రూఫ్ చేయమని నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టు దేనికైనా దానికి చాలి, నా సొంత ఖర్చులు, సొంత డబ్బు పెట్టుకొని చేస్తున్నా. దుబాయ్ పోయింది కూడా నా సొంత డబ్బులు, అక్కడ దుబాయ్లో ఇచ్చింది కూడా నా సొంత డబ్బులు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేను టికెట్ తీసుకున్నది ఎక్కడ, టికెట్ తెచ్చుకున్నది ఎక్కడ, నేను దిగింది ఎక్కడ, హోటల్ ఎక్కడ, అన్నీ కావాలంటే కూడా చూపిస్తా. ఎవరో అన్నారట ఏదో డబ్బులు తీసుకుంటా ఉన్నారు, అదే నా ముందు వచ్చి మాట్లాడమను లేదంటే నన్ను అడిగితే కూడా చెప్తా, కానీ తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకంత అవసరం లేదు, నేను ముందు నుండి కూడా నేను చేసింది కూడా 35 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, డైరెక్టర్ 7 సినిమాలు డైరెక్షన్ చేసిన, నాకు ఏమి ఇబ్బంది లేదు, నా ఫ్యామిలీ కూడా అందరు సెటిల్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎవరినో చీట్ చేసి నేను చేయాల్సినంత అవసరం నాకు లేదు. కేవలం ప్రొడ్యూస్ అందరికీ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ మనము ఈ అవార్డు ఇస్తే వాళ్ళకు ఒక మంచి అభిప్రాయంతో తీసుకుంటారు అనే దాని మీద, అది కూడా దుబాయ్లో పెట్టడానికి కారణం ఏంటంటే క్రేజ్ ఉంటుంది, ఇక్కడ చేయడానికి అక్కడ చేయడానికి తేడా ఉంటుంది, క్రేజ్ ఉండాలనే దాని మీద చేస్తున్నాం. దీన్ని నేను గవర్నమెంట్లో రిజిస్టర్ చేసిన టీఎఫ్సిసి నంది అవార్డు అని, దాన్ని నేను ట్రేడ్ మార్క్ కూడా చేయించిన, అవన్నీ సర్టిఫికెట్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా నేను. కానీ ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు, తప్పు చేయాల్సిన అంటే దీనికోసం చేయాల్సినంత అవసరం నాకు లేదు. కాబట్టి ఎవరైనా
మీరు తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటే నన్ను వచ్చి డైరెక్ట్ అడగండి, లేకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. నా నంబర్ గూగుల్లో కూడా కొడుతొస్తుంది నా నంబరు. నేను ఎవరికి హాని చేసే పని మాత్రం చేయడం లేదు. మంచి కోసం పనిచేస్తున్నా, మంచి కోసమే నాకు చేసే సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మంచి కోసం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని అందరూ మంచిగా స్వీకరిస్తే చాలా చాలా సంతోషం. ఎందుకంటే నేను ఈ అవార్డు కోసం ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడానికి నేను నిశ్చయమైన. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే నేను విరమించుకుంటా. ప్రభుత్వం ఏ రోజు ప్రకటించినా నేను డ్రాప్ అయ్యి వాళ్ళ ద్వారానే చెప్పిద్దాం. కానీ ఎవరు ఇయ్యలేని పరిస్థితిలో 100% నేను ఈ అవార్డ్స్ అనేది కంటిన్యూ చేస్తా. ఎవ్రీ ఇయర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను త్వరలో రెండు అక్కడ కూడా ఆంధ్రలో కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతోటే మాట్లాడి అది కూడా 100% చేస్తా. ఇప్పుడు జ్యూరీ కమిటీ వేసినాం, ఎంట్రీస్ వస్తున్నాయి. ఎంట్రీస్ కూడా చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పటికీ మనం వచ్చే నెల 15th వరకు ఎంట్రీస్ పెట్టినాము. ఆ తర్వాత జ్యూరీ వాళ్ళు చూస్తారు. ఫైనల్ డిసిషన్ మాత్రం జ్యూరీ కమిటీయే. జ్యూరీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే దాని వరకే ఇవ్వడానుకుంటుంది. ఇప్పుడు మనము ఓన్లీ నంది అవార్డే కాకుండా మనము స్మారక అవార్డులు కూడా పెట్టాము. ఎన్టీఆర్ స్మారక అవార్డు, కృష్ణ స్మారక అవార్డు, ఏఎన్ఆర్ స్మారక అవార్డు, అలాగే అల్లు రామలింగ స్మారక అవార్డు, అలాగే కృష్ణంరాజు స్మారక అవార్డు, కాంతారావు స్మారక అవార్డు, ఇవన్నీ రామానాయుడు కూడా స్మారక అవార్డు పెట్టాలనుకున్నాం. ఇలాగ అందరి స్మారక అవార్డులు పెట్టి ఇవ్వాలనేది ఒక శోభన్ బాబు కూడా ఉంది. శోభన్ బాబు స్మారక అవార్డు, కృష్ణంరాజు, వీళ్ళందరి స్మారక అవార్డులు ఇస్తున్నాం. అవి కూడా మేమందరు కమిటీ, నేను నిన్ననే అన్నదో కూడా నన్ను అన్న మనం అందరం మీరు డిసిషన్ తీసుకున్న వాళ్ళకి ఇద్దాం కూడా అని చెప్పాను. నేను నా సొంత నిర్ణయం ఏది ఉండదు, కమిటీ నిర్ణయం ప్రకారమే ఇవన్నీ చేస్తాం. మంచి కోసమే 100% చేస్తాం. ఆలి గారి గురించి తెలుసు, వారు ఎప్పుడు కూడా కాంట్రవర్సీలు పోడు, మంచి కోసం సపోర్ట్ చేస్తారు, మంచి కోసమే వారు పనిచేస్తారు. కాబట్టి ప్రసన్న అన్న కూడా అంతే, మంచి కోసం ఏదైనా సపోర్ట్ చేస్తారు. ఆయన ఎంతవరకైనా దిగి సపోర్ట్ చేస్తారు. కాంట్రవర్సీ అంటే పనికిరాని పనులు చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు. అసలు ముందు ప్రసన్న అన్న కూడా సపోర్ట్ చేయడు. కాబట్టి తప్పకుండా మా లక్ష్మణ్ అన్న కూడా ఎందుకు వచ్చింది ఈరోజు అంటే 100% నేను ఒక మంచి పని చేస్తుండే, మనం కూడా సపోర్ట్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినారు. అసలు మినిస్టర్ గారు కూడా వస్తానన్నారు, కానీ ఆయన ఇవాళ చాలా ప్రోగ్రామ్ ఉన్నట్లా చూపించి నాకు ఎప్పుడు రావాలో చెప్పని. కాబట్టి నేనంటే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వద్దు లేనని చెప్పి నేను శ్రీనివాస్ గౌడ్ గారు వస్తాను అని ఉన్నారు. కానీ అది అక్కడ పెడితే వస్తానన్నారు, కానీ ఇది దూరం అయిపోతుంది, నాకు లేట్ అయిందని రాలేకపోయినారు. అలాగే మేము ఇందులో మా సినిమా వాళ్ళకే కాకుండా జర్నలిస్టులు కూడా అవార్డ్స్ పెట్టినాం దీంట్లో. తర్వాత యాంకర్స్, టీవీ ఛానల్స్ వాళ్లకు, అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వాళ్ళకు కూడా ఇందులో అవార్డ్స్ పెట్టినాం. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎవరు ఎందులో ఎక్కడ బాగున్నారో అందరినీ కోఆర్డినేట్ చేసి తీసుకుంటాం. తర్వాత కొత్తగా తీసిన ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి, అలాగే విలన్కి అట్లా కేటగిరీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తాం. ఇవన్నిటికీ దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, డెఫినెట్గా. లేదంటే ప్రసన్న నన్ను అడగండి, ప్రసన్న కూడా నన్ను మాట్లాడి చెప్పగలుగుతాడు. మీకేదైనా డౌట్లు ఉంటే అడగండి, కానీ డిస్టర్బ్ చేయకండి దయచేసి. మీకు ఏం కావాలనో, నా దగ్గర ఏ వివరణ కావాలనో అడగండి, చెప్తా. మేము ఎక్కడ కూడా ఓపెన్గానే పనిచేస్తున్నాం, ఓపెన్గానే ఇస్తాం. తర్వాత మీకు డౌట్లు ఉన్నాయన్నీ నన్ను అడగచ్చు, కానీ ఊరికే నా చాటుకు వేరే మాట్లాడి మీడియా ఉంది కదా అని రిస్క్ ఇచ్చి అంతా బాగా ఉండదు. ఎవరికైనా మంచిది కాదు, మంచి పని చేసి సపోర్ట్ చేయండి దయచేసి. ప్రొడ్యూసర్స్ కూడా అందరికీ విన్నపం ఏంటంటే 2021 మనం అనుకున్నాం, అప్పుడు కరోనా ఏరియా కాబట్టి లాక్డౌన్స్ ఉండి ఎక్కువ సినిమాలు రిలీజ్ కాలేదు. కొంచెం 2019 సినిమాలు కూడా ఇస్తే బాగుందని కొందరు అడుగుతూ ఉన్నారు. అలాగే ఎవరైనా 19 మూవీస్ కూడా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా వాటిని కూడా పరిశీలనలోకి తీసుకొని ఈ సినిమాలందరినీ కమిటీ ద్వారానే తప్పకుండా జ్యూరీ కమిటీ ఫైనల్ చేస్తుంది. అది ఫైనల్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎల్లవేళ. ఈ అవార్డ్స్ అయిపోయే వరకు నేను మళ్ళీ ఇప్పుడు సెకండ్కు ఒకరోజు మళ్ళీ వెళ్ళేది ఉంది. అక్కడ వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ కూడా వాళ్ళందరినీ కన్ఫర్మ్ చేసి, మనకు అక్కడ ఇండియన్ అంబాసిడర్ కూడా ఉన్నాడు కౌన్సిలేట్ నుంచి మాట్లాడిన అతనితో కూడా, వారు కూడా వస్తున్నారు అక్కడ గెస్ట్గా. వాళ్ళు మీరు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మా సపోర్ట్ పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పాడు. కాబట్టి తప్పకుండా మళ్ళీ ఒకసారి వెళ్ళి పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా చేసి మళ్ళీ ఒకసారి నేను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. మీ ఈ లోపల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఎవరున్నా మీకు మీ సినిమాలు రిలీజ్ అయి ఉంటే, లేదంటే 21వ సంవత్సరం డిసెంబర్ లోపల 19 నుంచి
డిసెంబర్ లోపల ఎప్పుడు సెన్సార్ అయినా సినిమా రిలీజ్ కాకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మా దగ్గర అప్లికేషన్ ఫామ్ రెడీగా ఉంటుంది, లేదంటే వెబ్సైట్లో కూడా రెడీగా ఉంది, డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు. నంది అవార్డ్స్ అని కొడితే వస్తుంది మన దాంట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు. ఇదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, దీనికి ఎక్కడ కూడా తావుండదు. జ్యూరీ కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. తప్పుగా ఎవరు కూడా అనుకోకుండా దయచేసి నిర్మాతలందరూ దీన్ని తప్పకుండా మీరు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్ననే దిల్రాజు గారితో కూడా మాట్లాడా, ఆయన ఈరోజు నిన్న బాంబే వెళ్తున్నా అని చెప్పాడు, రేపు కానీ ఎల్లుడు కానీ కలుద్దామన్నాడు, వారు సినిమాలు కూడా చేయమని చెప్పాను. నేను చాలామంది నిర్మాతలతో మాట్లాడాను, చాలామందికి మెసేజ్లు పెట్టాను. ఇక్కడ ఎవరిని కూడా తక్కువగా చూడట్లేదు, అందరినీ కలుపుకొని వెళ్దాం. అందరి ప్రొడ్యూసర్తో మాట్లాడతా, ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని మనం ఏం చేయలేం. నేను మాట్లాడడంతో అందరితో మాట్లాడతా. దిల్రాజు కూడా నేను అప్లై చేస్తా అని చెప్పాడు, నేను ఫోన్లో మాట్లాడాను. ఆయన రేపు ఉంటానట, రేపు ఎల్లుండో ఆయన కూడా కలుస్తాం. సునీల్ గారితో మాట్లాడినా, చాలామంది ప్రొడ్యూసర్తో మాట్లాడినా, కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని వచ్చేటి ఉన్నాయి. కాబట్టి దీన్ని వేరేగా అనుకోవద్దు. దయచేసి అందరూ ఇలా తెలంగాణ ఆంధ్రకు సంబంధమే లేదు, అందరం కలిసి పనిచేస్తున్నాం, రెండు రాష్ట్రాలతో కలిపి పనిచేస్తాం. ఇక్కడ అందరూ తెలుగు సినిమా అన్నప్పుడు అందరం కావాల్సిన వాళ్ళమే. ఇలా ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది తావే లేదు, ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం, అది ఒకటే. దీన్ని ఎవరు వేరుగా అనుకోవద్దని మరొకసారి మనవి చేస్తూ, వచ్చే నెల 15వ తారీఖు లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ, వేదిక మీద ఉన్న పేరున అందరికీ నమస్కారం. ఒక రైతుకి పంట చేతికొస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక యాక్టర్కైనా, ఒక దర్శకుడికైనా, ఒక నిర్మాతకైనా, ఒక సినిమాకైనా నంది అవార్డు వస్తే అంత ఆనందిస్తాడు. అట్లాంటి నంది అవార్డులు దాదాపు 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నందిని మళ్ళీ మొదలుపెట్టి అన్న ప్రసన్న అన్న, అలాగే రామకృష్ణ అన్న ఇద్దరు కలిసి మనం జర్నీ చేద్దాం. అది కూడా దుబాయ్లో 12వ తారీఖున ఈ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే స్వర్గీయులు అయ్యారో వాళ్ళ పేరున అవార్డ్స్ ఇవ్వటం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అది నిజంగా వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉంటుంది గ్యారంటీగా. ఆ ఫ్యామిలీలో ఎవరికిచ్చినా చాలా ఆనందపడతారు, ఎందుకంటే మళ్ళీ నంది స్టార్ట్ అయ్యింది అని. ఇక మీదట అందరూ అద్భుతమైన సినిమాలు తీస్తారు, మనం అద్భుతమైన సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే మన సినిమా ఆడినా ఆడకపోయినా మనకి నంది అవార్డు వస్తే చాలు అనుకొని చాలామంది సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి గతంలో. సో అట్టాగా చాలా సినిమాలకి నంది అవార్డులు ఇచ్చారు. సో ఇది 1983లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక నంది అవార్డు అనేది అప్పుడు అనౌన్స్ చేశారు. ఇది నంది అవార్డు 1964 నుంచి నంది అవార్డ్స్ ఉన్నాయి. అయితే 83లో ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక మళ్ళీ మనం గొప్పగా చేయాలి అని చెప్పి ఎన్నో సినిమాలకి అవార్డు ఇవ్వటం జరిగింది. అలాగే అదే నంది నేను కూడా పిట్టల ద్వారా, అమ్మాయి కాపురం, ఇలాగా యాంకర్గా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఈ నంది అవార్డు ఫంక్షన్కి దుబాయ్కి నన్ను గెస్ట్గా పిలవటం, అలాగే నాతో పాటు ఇంకా చాలామంది మంత్రులు వస్తున్నారు, అలాగే ఇంకా చాలామంది గెస్టులు కూడా వస్తున్నారు. నాట్ ఓన్లీ తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, అలాగే కొంతమంది బాలీవుడ్ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు. ఎస్, ఇందాక చూశాను జితేందర్ గారు ఫోటో ఒకటి ఉంది, జాకీ షరాఫ్ గారికి, ఇలాగ ఎంతోమందికి అవార్డు ఇవ్వటం జరుగుతుంది. సో నిజంగా ఇది అద్భుతమైన విషయం. సో ఆల్ ది బెస్ట్ అన్న. దుబాయ్ ప్రిన్స్ కూడా వస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక అద్భుతం జరుగుతుందని దుబాయ్లో నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది ఒక నంది అవార్డు అనగానే మళ్ళీ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు చూద్దామా, ఎక్కడ చేస్తారా అన్నట్టు డెఫినెట్గా అద్భుతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న మీ ఇద్దరికి అండ్ ఎంటైర్ టీమ్కి
థాంక్యూ సో మచ్ వేదికను అలంకరించిన పెద్దలు అంటే అదో చిన్న కాంట్రవర్సీ లాగా ఉంది పెద్దలు అంటే ఈ రోజుల్లో ఏంటి పెద్దవాళ్ళం అయిపోయామా అని చిన్నలు అని చెప్పలేం అందుకని వేదికను అలంకరించిన ప్రముఖులు ప్రముఖులకి పాత్రికేయులకి పాత్రికేయులు లేకపోతే అసలు మేము లేనేలేము మేము ఏ కార్యక్రమం చేసినా యాక్టింగ్ చేసినా మూవీ రిలీజ్ అయినా టీవీ సీరియల్ అయినా మీరు లేకపోతే మమ్మల్ని ఆడియన్ దాకా తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు సో మీ అందరికీ ఇక్కడికి విచ్చేసి చాలాసేపు వెయిట్ చేశారు మా కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నంది అవార్డ్స్ అనేది చాలా పెద్ద కార్యక్రమం అంటే కొన్ని సంవత్సరాల నుంచి జరగట్లేదు ఎప్పుడు జరుగుతుందా ఇక మీద జరగదేమో అని కూడా మేము డిసైడ్ అయిపోయిన రోజుల్లో రామకృష్ణ గారు ఆయన మైండ్లో 6 నెలల క్రితం ఈ ఐడియా వచ్చి 6 నెలల నుంచి ఆయన మనసులో నలుగుతున్నది 4 నెలలుగా మా మనసులో నలిగించేశారు అంటే మా మైండ్కి ఎక్కించేశారు 2 నెలలుగా గవర్నమెంట్ మైండ్కి ఎక్కించారు ఈరోజు ఈ బ్రోచర్ రిలీజ్ ద్వారా కెమెరాకి ఎక్కించారు సో ఈ అవార్డ్ ఫంక్షన్ అంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది ఇది చాలా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుంటారని మీ అందరి ఆశీర్వచనాలతో ఇది హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను నాకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి అంటే ఇంత పెద్ద కార్యక్రమానికి చాలా పెద్ద పోస్ట్ ఇచ్చి నాకు కూడా బాధ్యతను అప్పచెప్పారు మరి ఆ బాధ్యతను ఎంతవరకు నేను సక్రమంగా నిర్వహించగలుగుతాననే అనుకుంటున్నాను ఆ బాధ్యతని అయితే ఈరోజు ఆంధ్ర నుంచి వచ్చారని చెప్పాలా లేకపోతే మన ఆర్టిస్ట్ హీరో అని చెప్పాలా అలీ గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ తరఫు నుంచి ఇండియా తరఫు నుంచి ఆల్ ఇండియా మన ప్రపంచ విఖ్యాత నటులు అలీ గారు ఇక్కడ ఉన్నారు రామకృష్ణ గౌడ్ గారు మరి సీఎం గారికి చాలా ముఖ్యులు మరి రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి నేను 2 విజ్ఞప్తులు వీళ్ళ ముందర పెట్టదలుచుకున్నాను అది ఎంతవరకు సాధ్యపరుస్తారో ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందుకే అన్నాను ప్రముఖులందరూ ఉన్నారని ప్రముఖులందరూ ఇక్కడే ఉన్నారు నంది అవార్డుల్లో అందరినీ ఇంక్లూడ్ చేశారండి రామకృష్ణ గారు టీవీ ఆర్టిస్ట్ని తప్ప అందరినీ ఇంక్లూడ్ చేశారు ఈవెన్ యాంకర్స్ కూడా ఉన్నారు మేమేం తప్పు చేశామండి మేమే చాలా ఎదురు చూస్తున్నామండి నంది అవార్డుల్లో లేం కదా మేము అవార్డుల్లో కూడా టీవీ ఆర్టిస్ట్ని ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాను అది ఫస్ట్ విజ్ఞప్తి 2వ విజ్ఞప్తి ఏంటంటే మనకి తమిళ్ కానీ మ్యాక్సిమం తమిళ్ కన్నడ అయితే ఇంకా కంప్లీట్గా అండ్ బాంబే ఇండస్ట్రీలో డైరెక్ట్ డబ్బింగ్ అనేది ఉంటుంది మనకి ఎప్పుడు దానివల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్లకి చాలా లాభం అండి డైరెక్ట్ డబ్బింగ్ చేసుకుంటే ఈ డబ్బింగ్కి టైం ల్యాప్స్ ఇవన్నీ తగ్గుతాయి మనకి డైరెక్ట్గా డబ్బింగ్ చేసుకుంటే మన వాయిస్ డైరెక్ట్గా కూడా ఆడియన్కి చేరుతుంది మా మాడ్యులేషన్ డైరెక్ట్గా ఆడియన్కి చేరుతుంది ఇప్పుడు టీవీలో బాగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు బికాజ్ బెంగళూరు నుంచి చెన్నై నుంచి పర రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకున్నాం కాబట్టి డబ్బింగ్ చెప్పించుకోవాల్సిన అవసరం బాగా వచ్చేసింది సో అది లేకుండా డైరెక్ట్ డబ్బింగ్ అనేది రావాలి అని అంటే సీఎం గారి నుంచి ఒక చిన్న లెటర్ మనం కన్ఫర్మేషన్ లెటర్ తెచ్చుకోగలిగితే డైరెక్ట్ డబ్బింగ్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా చాలా లాభం అవుతుంది మనకి టైం కూడా చాలా మిగులుతుంది మేము 10, 15, 20 సీన్లు రోజుకు చేస్తూ ఉంటాము సో ఆ 20 సీన్లు డైరెక్ట్ డబ్బింగ్ అయిపోయింది అనుకోండి ప్రొడ్యూసర్కి కూడా లాభం ఉంటుంది ఈ ఒక్క పని మాకు చేసి పెడతారని మరి వేదిక మీద ఉన్న వాళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ ఒక్క కార్యక్రమం మాత్రం జరగాలని పాత్రికేయులుగా మీరు కూడా మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ టీవీ యాక్ట్రెస్ నేను నా విజ్ఞప్తిది దయచేసి చిల్డ్రన్ కూడా చెప్పచ్చండి ఇప్పుడు నేను చేస్తున్నాను మధురానగరిలో ప్రాజెక్ట్ చేస్తున్నాను అందులో చిన్నోడు ఉన్నాడు వాడు డైరెక్ట్గా మాట్లాడితే ఎంత అద్భుతంగా చెప్తాడో వాడిని డబ్బింగ్ చెప్పిస్తున్నారు వాయిస్ సగం చచ్చిపోతుంది దానివల్ల వాడు డైరెక్ట్గా చాలా బాగా చెప్తాడు డైలాగు మీరు సో ఈ 2 విషయాలు దయచేసి దృష్టిలో పెట్టుకుని టీవీ ఆర్టిస్టులకు అవార్డు అండ్ డైరెక్ట్ డబ్బింగు అనేది 2 విషయాలు కూడా కార్యక్రమంలో తప్పకుండా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడే కాదండి ఈవెన్ దుబాయ్లో కూడా నేను ఈ మాట నేను ఖచ్చితంగా అడుగుతాను నేను మరి మన మినిస్టర్ గారు కూడా అక్కడ వస్తారు కాబట్టి వాళ్ళతో ప్రామిస్ చేయించుకుంటాను డెఫినెట్గా దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ నమస్కారం ఆలీ సార్ పండుగాడు ఫోటో స్టూడియో ఆడియో ఫంక్షన్ తర్వాత మీడియా ద్వారా మీట్ అవ్వడం ఈ సెకండ్ టైం ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యు అగైన్ అండ్ నంది అవార్డ్స్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ సార్కి గుడ్ లక్ టు యూ అండ్ బ్రోచర్ లాంచ్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్
అండ్ ఇక్కడున్న పెద్ద వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆగస్ట్లో జరిగే నంది అవార్డ్స్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అండ్ ఈ ఆఫర్ ఇచ్చిన రామకృష్ణ గౌడ్కి థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కళ. కళకు కులం, మతం, జాతి, ప్రాంతం ఏమీ ఉండదు. కళ ఎక్కడైనా కళే. అలాంటి కళకి మనం యాజిటీజ్గా నంది అవార్డ్స్ అంటే 2014లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినప్పుడు సో ఆంధ్రప్రదేశ్ నుంచి నంది అవార్డ్స్ గతంలో ఒక 3 సంవత్సరాలు, తర్వాత ఒక 3 సంవత్సరాలకి 2016 వరకు 6 సంవత్సరాలకి జ్యూరీలని కమిటీలను వేయటం జరిగింది. ఒక కమిటీలో కోడి రామకృష్ణ గారు చైర్మన్గా ఉన్నారు, ఒక కమిటీలో జయసుధ గారు ఉన్నారు. యాక్చువల్గా జయసుధ గారు ఆవిడ కాంగ్రెస్ నుంచి వైసీపీగా ఉండి కూడా ఆవిడ చైర్మన్ చేయటం జరిగింది. దాని తర్వాత 3 సంవత్సరాల కమిటీలలో ఒక కమిటీకి పోకూరు బాబురావు, ఒక కమిటీకి గిరిబాబు గారు, ఒక కమిటీకి జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు. జీవిత రాజశేఖర్ గారు కూడా కాంగ్రెస్ వైసీపీ ఆవిడ ఉన్నారు, గిరిబాబు గారు వైసీపీ ఉన్నారు. కానీ పార్టీలు, కులాలు, మతాలు, జాతులు చూడాల చైర్మన్గా నియమించడం జరిగింది. జరిగి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక పర్ఫెక్ట్గా ఈ 6 సంవత్సరాల కమిటీలు కూడా నంది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సార్, నంది అవార్డ్స్ అనౌన్స్ చేయటం కూడా జరిగింది. జరిగిన తర్వాత మన ఇండస్ట్రీలోంచినే కొంతమంది రాని వాళ్ళు దాన్ని అవాకులు చవాకులు పేలి దాన్ని మళ్ళీ కులముద్రలేసి రకరకాలుగా చేశారు. ఆ జ్యూరీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఏదో దాన్ని. నేను నంది అవార్డ్స్ జ్యూరీలో ఉండా, అలాగే నేషనల్ ఇండియన్ పనోరమా జ్యూరీకి కూడా వెళ్ళొచ్చినాను నేను. అలాగే బెంగళూరులో చలనచిత్ర అకాడమీ అని అక్కడ గవర్నమెంట్ చేస్తే అక్కడికి జ్యూరీ చైర్మన్గా వెళ్ళొచ్చినాండి. వాళ్ళు ఎవ్వరు కులం చూడాల. మేము ఇండియన్ పనోరమా జ్యూరీలో 220 సినిమాలు భారతదేశంలో అన్ని భాషల సినిమాలు చూసి దానిలో 20 సినిమాలు సెలెక్ట్ చేస్తే ఆ 20 సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగే దాంట్లో ఆ 20 సినిమాలను స్క్రీన్ చేస్తారు. అంతటి స్థాయికి చూసుకుంటే నిష్ణాతులు అవునా కాదా చూశారు, కానీ కులాలు మతాలు జాతులు చూడాలి. ఈ మధ్య కులాల గురించి మతాల గురించి చాలా చండాలంగా అవాకులు చవాకులు పెళ్తున్నారు. ఇవాళ ఇక్కడ చూసుకుంటే రామకృష్ణ గౌడ్ గారు ఇక్కడ ఉన్న నిష్ణాతులను చూశారు, కానీ కులం, మతం, జాతి, ప్రాంతం చూడాల. సో ఇలా చూడకుండా ఆయన చేస్తున్నారంటే ఒక రకంగా 2014 నుంచి మొదలెట్టుకుంటే నంది అవార్డ్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. తర్వాత 2014లో తెలంగాణలో మనం నంది అవార్డ్స్ కాదు సింహ అవార్డ్స్ చేద్దామని చెప్పి సింహ అవార్డ్స్ అప్లికేషన్లు తీసుకుంటాం, దానికి అమౌంట్ తీసుకుంటాం, దానికి ఇన్వైట్ చేయటం, అన్నీ జరిగి ఆగిపోవటం జరిగింది. సో 2014 నుంచి 23 వరకు ఇప్పటి వరకు 9 సంవత్సరాలుగా తెలంగాణ జరగటం లేదు. ఆంధ్రాలో చేసింది అనౌన్స్ చేయకుండా 7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అదే బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పక్కన కర్ణాటక చూస్తే కరోనాలో కూడా వాళ్ళు చేశారు. మద్రాసు చూస్తే వాళ్ళ గవర్నమెంట్ చేసింది. మద్రాసులో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, కేరళలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, వెస్ట్ బెంగాల్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, అలాగే బాంబేలో మామి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, ఢిల్లీలో జరుగుద్ది, ఇండియన్ పనోరమా, నేషనల్ అవార్డ్స్ ఏది ఆగకుండా జరుగుతున్నాయి. మన దురదృష్టం కేవలం మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో మన నంది అవార్డులు చేయకపోవటం చాలా దురదృష్టం. అలాంటిది ఆ నంది అవార్డుని, నంది అవార్డులు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కమర్షియల్గా సినిమాలు ఆడినా లేకపోయినా కూడా ఉత్తమ కళాత్మక చిత్రాలు, ఉత్తమ కళాత్మక ప్రదర్శనలు చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి ఆ ప్రోత్సాహంతో వాళ్ళు ఆస్కార్లను కొట్టగలిగే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిందని ప్రపంచం మొత్తం తెలుగు నాటు నాటుకు వచ్చిందని మనం కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని మనం భారతదేశం మొత్తం సన్మానం చేస్తున్నాం అంటే ఆస్కార్ కొట్టారని. అదే ఆస్కార్ లేకపోతే ఏమైపోద్ది. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెయ్యిన నంది అవార్డ్స్ నేను చేస్తానని పూనుకుని రామకృష్ణ గౌడ్ గారు ముందుకొచ్చి ఆయన అవార్డ్స్ చేస్తా ఉంటే దానికి ఏదేదో మాట్లాడి ఇవాళ ఆయన రామకృష్ణ గౌడ్ గారు ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు. నంది అవార్డులు కనుక ఈ గవర్నమెంట్లు చేస్తే నేను మానేస్తాను అని చెప్పారు. కానీ మానేయకుండా రామకృష్ణ గౌడ్ గారు మీరు ఆ రోజున అవసరమైతే టీఎఫ్సిసి నంది అవార్డ్స్ పేరు లేదు, నంది తీసేసి టీఎఫ్సిసి నటరాజ్ అవార్డ్స్ అని పెట్టండి. నటరాజులో ఇటు పార్వతీదేవి ఉంటుంది, ఇటు శివుడు ఉంటారు, ఇద్దరు ఉంటారు, అటు మాడ మగ ఇద్దరు జాయింట్ ఉంటుంది. మనకు నటరాజ దైవం మూల విరాట్ ఈ కళలకి. సో నటరాజ్ అవార్డ్స్ అని మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేస్తే అంటే మిమ్మల్ని చూసి అయినా ఆ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మళ్ళీ ఆ అవార్డ్స్ని నెలకొల్పాలని కోరుకుంటూ ఆ అవార్డ్స్ని మీరు ఆ రోజుకి వస్తే నేను మానేస్తాను, మానటానికి లేదు, నటరాజ్ అవార్డ్స్ చేయాలి. చేసి మీరు సైమా అవార్డ్స్, సౌత్ ఇండియన్ సినిమా అవార్డ్స్ చేస్తున్నారు దుబాయ్లో, అలాగే
ఫిలింఫేర్ అవార్డ్స్ చేస్తున్నారు వాటి స్థాయికి తగ్గకుండా ఆ స్థాయి రేంజ్లో మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక మన ఆలీ గారు ఎలక్ట్రానిక్ సలహాదారుగా ఆయన వచ్చారు ఆయన చాలా క్లియర్గా నాతో పర్సనల్గా ఒకటే చెప్పారు గతంలో ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ చిత్రపురి హిల్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్కి స్థలాలు స్టూడియోలు ఇవన్నీ తీసుకున్నారు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే అప్పుడు స్థలాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ వద్దు వద్దని మాట్లాడుతున్నారు ఆ లేయర్ కాకుండా నెక్స్ట్ లేయర్లో వచ్చిన వాళ్ళని వస్తే అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి ఏం కావాలో మీకు ఎలా కావాలో చెబితే నేను పర్సనల్గా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి నేనుండి నేను చేపిస్తాను అని చెప్పి ఆలీ గారు ఆయన అడగకుండానే ఆయనంతటా ఆయన అడగటం ఆయనకి సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఎంత ప్రేమ ఏంటనేది తెలియజెప్తుంది సో అలాంటి వాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్ సలహాదారు పదవి రావటం అనేది డెఫినెట్గా ఇండస్ట్రీకి ఒక అదృష్టంగా భావిస్తూ ఇలాంటిది అవార్డ్స్ ఇలా కొనసాగిస్తూ అవ్వాలి ఈ అవార్డ్స్ వస్తేనే మనకు విలువ ఉంటుంది అలాంటి అవార్డ్స్ని రామకృష్ణగౌడ్ గారు చేస్తున్న దానికి వీలైతే సహాయం చేయండి వీలు కాకపోతే మౌనంగా ఉండండి కానీ అవాకులు చవాకులు వద్దు దయచేసి ఇలాంటి అవార్డ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం ప్రతి చిన్న చిన్న వాళ్ళు కూడా ఆ అవార్డు వచ్చింది మా ఇంటికి ఒక నంది వచ్చింది అని అంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు అంత గర్వంగా ఫీల్ అయ్యి అవార్డ్స్ని కొనసాగించేదానికి మీరు ఇంకా కావాలనుకుంటే ఎవరైనా ఇండస్ట్రీ పరంగానో ఇతరత్రానో ఈ అవాకులు చవాకులు పేలే వాళ్ళని ఇండస్ట్రీగా వాళ్ళని ఖండిస్తూ పరిశ్రమల పరంగా మనం ప్రభుత్వాల నుంచి ఒత్తిడి చేసి మన అవార్డులు మనం కొనసాగించేట్టు చేసే పని వదిలేసి చేసేవాడి మీద బురద రాళ్ళు చల్లటం కరెక్ట్ కాదు దయచేసి ఇకనైనా మన ఇండస్ట్రీ కోసం మనం చేద్దాం మనకు ఇవాళ మనకు రాలా రేపు వస్తుంది లేకపోతే మన తోటివాడికి వచ్చింది ఆ తోటివాడికి వచ్చింది మనకు వచ్చిందని గర్వంగా ఫీల్ అవుతూ ముందుకెళ్ళాలి కానీ మనం చెడగొట్టుకుంటే చెడిపోయేది మనమే అందుకని పరిశ్రమ కోసం అందరూ ఆలోచించండి ఇవాళ రామకృష్ణగౌడ్ చేస్తున్న దాన్ని సహకరించండి థ్యాంక్ యూ